రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జలకిచ్చింది ఈడి, ఇక గడువు కావాలన్న రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడి తిరస్కరించింది. దీంతో రోహిత్ రెడ్డి కాసేపట్లో ఈడి విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. టైం ఇవ్వబోమని ఈడి రోహిత్ రెడ్డికి తేల్చి చెప్పింది. ఇక ఇవాళ ఉదయం 10:30 హాజరు కావాలని ఇటీవల ఈడి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి బయలుదేరిన రోహిత్ రెడ్డి ప్రగతి భవన్ కు వెళ్లారు. రోహిత్ రెడ్డి పిఏ ఈడి కార్యాలయానికి చేరుకొని గడువు కావాలని లేఖ సమర్పించారు. లేఖలో ట్రాన్సాక్షన్స్ తీసుకోవడానికి తనకు సమయం సరిపోనందున ఈ నెల 25 వరకు సమయం కావాలని, జనవరి మొదటి వారంలో విచారణ చేపట్టాలని రోహిత్ రెడ్డి లేఖలో కోరారు. కాగా రోహిత్ రెడ్డి రిక్వెస్ట్ ను ఈడీ పరిగణలోకి తీసుకోలేదు. ఇక ఎమ్మెల్యేకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ నియంత్రణ చట్టంలోని 2, 3, 50 సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం 10 కీలక అంశాలను ఈడీ పొందుపరిచింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో ఈ ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా మారింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఈడీ జలకిచ్చింది. గడువు కావాలన్న రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించింది. దీంతో రోహిత్ రెడ్డి కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. టైం ఇవ్వబోమని ఈడీ రోహిత్ రెడ్డికి తేల్చి చెప్పింది. ఇవాళ ఉదయం 10:30 హాజరు కావాలని ఇటీవల ఈడీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి బయలుదేరిన రోహిత్ రెడ్డి ప్రగతి భవన్ కు వెళ్లారు. రోహిత్ రెడ్డి పిఏ ఈడీ కార్యాలయానికి చేరుకుని గడువు లేఖ సమర్పించారు. ఇక లేఖలో ట్రాన్సాక్షన్స్ తీసుకోవడానికి తనకు సమయం సరిపోనందున ఈ నెల 25 వరకు సమయం ఇవ్వాలని, జనవరి మొదటి వారంలో విచారణ చేపట్టాలని రోహిత్ రెడ్డి లేఖలో కోరారు. కాగా రోహిత్ రెడ్డి రిక్వెస్ట్ ను ఈడీ పరిగణలోకి తీసుకోలేదు. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మనీ లాండరింగ్ నియంత్రణ చట్టంలోని పలు సెక్షన్ల కింద జారీ చేసిన ఈ నోటీసుల్లో మొత్తం 10 కీలక అంశాలను ఈడీ పొందుపరిచింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కావాలని ఆదేశించడంతో ఈ ఎపిసోడ్ మరింత ఉత్కంఠగా మారింది. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీస్ ఇచ్చిన విషయం తెలిసిందే. సో విచారణ హాజరు కావాలని ఈడీ అధికారులు చెప్పిన నేపథ్యంలో ఈ రోజు పైలట్ రోహిత్ రెడ్డి విచారణ హాజరవుతాడని ముందుగా భావించడం జరిగింది. కానీ పైలట్ రోహిత్ రెడ్డి నేరుగా ప్రగతి భవన్ వెళ్ళడం, ప్రగతి భవన్ వెళ్ళిన తర్వాత సీఎం కేసీఆర్ తో భేటీ అవ్వడం, దాని తర్వాత ఏదైతే ఈడీ అధికారులు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, కొన్ని డాక్యుమెంట్స్ ఖచ్చితంగా విచారణ తీసుకొని రావాలని చెప్పిన నేపథ్యంలో ఇటు బ్యాంక్ స్టేట్మెంట్ సంబంధించి ఏదైతే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ తో పాటు ఇతరేతర కొంతవరకు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ అంటే శుక్రవారం పైన రోజు రెడ్డికి ఈడీ అధికారులు నోటీస్ ఇవ్వడం జరిగింది. తెలియ ఆదివారాలు కావడంతో
డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకోవడం కొంతవరకు ఇబ్బందికరంగా మారింది. సో నాకు 25 వరకు గడువు కావాలని ఏదైతే అడ్వకేట్ తోని వ్యక్తిగత సిబ్బంది పైలట్ రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తిగత సిబ్బంది ఈడీ కార్యాలయానికి వెళ్ళి రిఫ్లెక్ట్ చేయడం జరిగింది ఈడీ అధికారులకి. కానీ ఈడీ అధికారులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాలని చెప్పిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే పైలట్ రిజర్వేషన్ విచారణకు హాజరయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ డాక్యుమెంటేషన్ అనుకోవచ్చు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆయన వ్యాపారాలకు సంబంధించి కావచ్చు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు 2015 నుండి పూర్తి స్థాయిలో వివరాలన్నింటినీ డాక్యుమెంట్ రూపంలో సమర్పించాలి వాటన్నింటి విచారణ తీసుకురావాలని చెప్పిన నేపథ్యంలో ఓవరాల్ గా అలెక్ట్రోహైడ్రేట్ సంబంధించి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తో పాటు ఆర్థిక మూలాలు ముఖ్యంగా విదేశీ పెట్టుబడులు అనుకోవచ్చు లేకపోతే వ్యాపారాలు అనుకోవచ్చు వాటికి సంబంధించిన ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఒక క్లియర్ కట్ గా ఈడీ అధికారులు ఆరాధించే అవకాశం అయితే కనబడుతుంది. సో మరి కాసేపట్లోనే పైలట్ రోహిత్ రెడ్డి కూడా విచారణ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మనకొండలో ఉన్నటువంటి నివాసంలో పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు అక్కడ నుండి నేరుగా ఈడీ కార్యాలయానికి చేరుకునే అవకాశం అయితే కనబడుతుంది. సో ఓవరాల్ గా పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి వ్యాపారాలు విద్యార్హతతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు ఆరాధించే అవకాశం అయితే కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అజయ్.